ఏది మొదలు కాలేదు. కాబట్టి ఆ ఎంపీ లాంటి డబ్బులు ఉంటే ఇలా ఉంటాయని అనుకుంటే దాన్ని సైతం చేశాను కదా. కాబట్టి కలెక్టర్ గారు నాకు 72 లక్షలు ఎంపీ ల్యాండ్స్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఈ జిల్లాలోనే చాలా చాలా వెనుకబడిన ప్రాంతం రాయలేకపోయి చెప్పి అనిపిస్తా ఉంది. దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో రాయలపూరి పట్టణానికి కానీ లేదా శ్రీరాముడి తారీ ప్రజలు ఇవ్వడము చాలా బాగా ఉంది. కానీ ఆ యొక్క బెనిఫిట్ అన్ని గ్రామాలకి రాలేదు. దాదాపు 140 గ్రామాలకి ఇప్పటికీ కూడా తాగునీరు లేకోకుండా బోర్డుల పైన ట్యాంకర్ల పైన ఆధారపడుతున్నాం. నియోజకవర్గానికి 2 ట్యాంకర్లు ఇచ్చినట్టు అనిపిస్తున్నాం అంతే మాకు. అంత పెద్ద నియోజకవర్గంలో 2 ట్యాంకర్లు ఏం చేయగలుగుతామో తెలియదు. కాబట్టి ఇప్పుడు యాజాపుడే చాలా చాలా తీవ్రమైన నీటి తెలివి ఉంది. కాబట్టి సంబంధించిన అధికారులు ఆ దాంట్లో చర్యలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ప్రజలతో మమేకమైతూ ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో వాటన్నింటినీ నెరవేర్చే దిశగా మరి మొట్టమొదటి క్యాబినెట్లోనే నిర్ణయాలు తీసుకోవడం కూడా అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మాకందరికీ శాసనసభ్యులతో పాటు అందరికీ కూడా మంత్రి వర్గానికి కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, మరి రైతాంగం, అలాగే నిరుద్యోగ యువతి యువకులు, మహిళలు, నిరుద్యోగ యువతి యువకులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏమి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన సమస్యల్లో పాలు పంచుకునే ప్రభుత్వం కావాలన్నటువంటి తెలియజేయడం జరిగింది. దాంట్లో 250 కోట్లు కేవలం పవర్ బిల్స్ రావాల్సి ఉంది. సో పవర్ బిల్స్ కాకుండా గవర్నమెంట్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ దాంట్లో 250 కోట్లు కేవలం పవర్ బిల్స్ రావాల్సి ఉంది. సో పవర్ బిల్స్ కాకుండా మెయింటెనెన్స్ గవర్నమెంట్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ సమస్య ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, నరసింహారెడ్డి గారు కూడా చెప్తున్నారు వర్షాలు వచ్చినాయని చెప్పి. అనంతరం జిల్లా గురించి మొత్తం మీకు అందరికీ తెలిసిన విషయం, ఈరోజు వర్షం వచ్చినా జూలైలో మనకి ఏదో మాన్సూన్లు వచ్చినా కూడా గ్రౌండ్ వాటర్ అనేది కూడా ఉద్దేది అభివృద్ధి అయ్యేది, మళ్ళీ కూడా మనకి బోర్ల బావులు చిక్కేది, మోటార్లు చిక్కేది. 4 సెప్టెంబర్ వరకు నీళ్ళ సమస్య లేనే లేదు. ఇంకా కూడా 3-3.5 మాసాలు ఉంది. ఈ 3.5 మాసాలు ఈ జిల్లాలో 9,950 గ్రామాలకు పైగా సివియర్ వాటర్ స్టార్టేజ్ ఉండి ఎక్కడ కానీ ఎంతో కూడా అవసరపడుతున్నారు. తర్వాత అన్ని మున్సిపాలిటీలు కూడా అలాగే
గతంలో ఎన్నడూ లేనంతటి సమాచారం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వర్షాలు వస్తాయని నమ్మకం, ఇప్పటి వరకు కూడా కొంత వర్షపాతం తక్కువైనప్పటికీ కూడా రైతులు అందరూ ఆశతో ఉన్నారు. రైతులకు ఇప్పటి వరకు 170,000 క్వింటాలు స్టాక్స్ పొజిషన్ చేయడం జరిగింది. 3 లక్షల టార్గెట్ గా ఉంచుకోవడం జరిగింది. ఆ టార్గెట్ కూడా పెంచడానికి కూడా 100 క్వింటాలు పెంచుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపడం జరుగుతుంది. తప్పకుండా ఏ రైతు కూడా విత్తన పత్రం రాకుండా చేస్తాం. మరి ఇప్పటి వరకు ఇచ్చిన విత్తనాలన్నీ కూడా నాణ్యమైన 50 కావాలి 30 విత్తనాలు కానీ నాణ్యమైన విత్తనాలు ఇస్తాం.